అక్క ఈ పాప్లెట్ గుర్తుందా, గుర్తుందా అన్న ఈ పాప్లెట్? ముఖ్యమైన హామీలు, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా? జరిగిందా? రెండు చేతులు పైకెత్తానబ్బా. ఇలా 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 ఇలా. రెండవ అంశం, రెండో ముఖ్యమైన హామీ జరగమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అక్క 14,205 కోట్ల రూపాయలు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీకు పంపించిన పాంఫ్లెట్టు, ఆయన సంతకం పెట్టి పంపించిన పాంఫ్లెట్టు. ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు అరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు పైకెత్తాను. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇచ్చాడా? ఇచ్చాడా? 3 సెంట్లు కాకపోతే పాయ, కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క సెంట్ అయినా ఇచ్చాడా? సరే రెండు చేతులు పైకెత్తానబ్బా. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ సిరీస్, హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, నిర్మించాడా? మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి, ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన, ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ.